విద్యార్థిని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోంది చిల్లమ్మనచేను ఉన్నత పాఠశాల. ఇది తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో ఉంది. ఈ పాఠశాలలో దాతలు ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. ఆ ప్రయోగశాలల వివరాలను అక్కడ పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు జే శ్రీనివాసులు గారు ఇలా వివరిస్తున్నారు. నమస్తే సార్, నా పేరు జే శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, జెడ్పీ హై స్కూల్ చిల్మాంచేను, ఓజిలి మండలం, తిరుపతి జిల్లా. సో మా స్కూల్లో గున్నం సేవా ట్రస్ట్ వారి సహకారంతో మంచి ల్యాబ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ పాఠశాలలో ఉన్న ల్యాబ్ల కంటే మా ల్యాబ్ చాలా బాగా ఉన్నతమైంది, బాగా ఉత్తమమైనదిగా ఉంటుంది. ఈ ల్యాబ్ వల్ల పిల్లలకి నిత్య జీవితంలో జరిగే సంఘటనలు యథార్థంగా వాళ్ళకి పరికరాల ద్వారా, ప్రయోగం ద్వారా చేసి చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండే విధంగా, ఆ లెసన్ ఎప్పటికీ గుర్తుండే విధంగా వినేదానికంటే చేసి చూపడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఆ లక్ష్యంతో పిల్లలకి ఎక్కువ కాలము సబ్జెక్ట్ అందించడానికి, దీర్ఘకాలికంగా వాళ్ళకి భవిష్యత్తులో మంచి ఉపయోగపడడానికి మేము ఈ ల్యాబ్ను బాగా ఉపయోగిస్తున్నాము. సో ఈ ల్యాబ్ గుణం వారి సేవా సహకారంతో, అలాగే మా స్కూల్లో ల్యాబే కాకుండా స్టెమ్ ల్యాబ్ కూడా ఉంది, దాంతోపాటు పాల్ ల్యాబ్, అలాగే క్రీడా సంబంధించిన పరికరాలు అన్నీ కూడా గుణం వారు మాకు అందించారు. సో వారికి గుణం సేవా ట్రస్ట్ అధినేత మధుసూదన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం మా పాఠశాల తరఫున. సో ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రెండుసార్లు రాష్ట్ర స్థాయికి కూడా ప్రయోగశాలలు మా స్కూల్ తరఫున ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైము జేఎన్ఎన్ఎంఎస్లో జిల్లాలో ప్రథమ స్థాయి సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రదర్శన సాధించారు. సో లాస్ట్ జిల్లా స్థాయిలో మంచి ప్రదర్శన సాధించారు. సో లాస్ట్ టైం జిల్లా స్థాయిలో జరిగిన రెండు ప్రాజెక్టులో జేఎన్ఎన్ఎంఎస్లో టీచర్ ఎగ్జిబిట్ మరియు స్టూడెంట్ ఎగ్జిబిట్ రెండు కూడా రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రదర్శన, కడపలో జరిగిన రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. సో ఇవన్నీ సాధించడానికి కారణము మా హెచ్ఎం గారి యొక్క సహకారంతో, అలాగే మా పిల్లలు మంచి బాగా ప్రయోగాల్లో చేయడంలో ముందంజ ఉంటారు. సో వాళ్ళ యొక్క సహకారంతో మేమందరం కూడా జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా చిల్మాంచేను పాఠశాల మంచి స్థాయిలో ఉండేటట్టు చూసేదానికి మా అందరి సహకారము మేమందరం అందిస్తున్నాము. సో దీనికి అంతటికీ కారణము మా హెచ్ఎం మేడం గారు, అనసూయ మేడం గారు ముందుండి మంచి సహకారం అందించడం వల్ల. సో అనసూయ మేడం గారికి, అలాగే గుణం సేవా ట్రస్ట్ మధుసూదన్ రెడ్డి గారికి మరొకసారి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కెమిస్ట్రీ సంబంధించిన అన్ని రకాల సాల్ట్స్ ఉన్నాయి, అలాగే వాటి సొల్యూషన్స్ అన్ని రకాల యాసిడ్స్ సాల్ట్స్ అన్ని రకాల సాల్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే బయాలజీ సంబంధించి మైక్రోస్కోప్లు, ఒక స్కూల్లో 2-3 మైక్రోస్కోప్లు ఉంటేనే ఎక్కువగా ఉండేది, అలాంటిది మా స్కూల్లో 10 దాకా మైక్రోస్కోప్లు ఉన్నాయి. సో అది కూడా గుణం వారి సహకారంతోనే. అలాగే మీకు ఇంజనీరింగ్ కాలేజీలో లేనటువంటి ల్యాబ్ ఫెసిలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిల్మాంచేలో ఉంది, మీరందరూ కూడా వచ్చి సందర్శించవలసిందిగా కోరుచున్నాము. అలాగే స్టెమ్ ల్యాబ్, సైంటిఫిక్ టెక్నాలజీ, మ్యాథ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి, సో దానికి సంబంధించిన స్టెమ్ ల్యాబ్ కూడా ఉంది. ప్రతి 6th నుంచి 10th క్లాస్లో ఉన్నత పాఠశాలలో సైన్స్కి సంబంధించిన ఏ పాఠ్యాంశమునో కూడా, ఆ పాఠ్యాంశం సంబంధించిన పరికరాలన్నీ కూడా మా ల్యాబ్లో అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన అన్ని సహకారం అందించిన మా హెచ్ఎం గారికి, అలాగే గుణం వారికి మరొకసారి ధన్యవాదాలు.
గాయానికి సంబంధించిన మన నిత్య జీవితంలో మన హ్యూమన్ బాడీకి అవి కానీ ఇయరు మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా ప్రతి పార్ట్ సో హ్యూమన్ బాడీకి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా ప్రతి పార్ట్లో ఎలా పనిచేస్తుంది సార్ దాన్ని కేవలం చదువు వరకే కాకుండా వాటిని ఆ ప్రయోగ పరికరాలను ఉపయోగించి నీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. మా జీవశాస్త్ర ఉపాధ్యాయులు ప్రసాద్ సార్ వీటిని క్షుణ్ణంగా ప్రతి విద్యార్థికి కూడా ఆ వాటి యొక్క పనిచేసే విధానం గురించి క్షుణ్ణంగా పిల్లవాడికి వివరించడం జరుగుతుంది. అలాగే ఇవి ఫిజిక్స్ సంబంధించిన కప్పీలు కానీ అలాగే డే అండ్ నైట్స్ ఎలా ఏర్పడుతున్నాయి మన నిత్య జీవితంలో రాత్రి పగుళ్ళనే ఎలా ఏర్పడుతున్నాయి సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి సోలార్ విండ్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ నీదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ ఇట్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్గా చెప్పొచ్చు. సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీగా, విండ్ ఎనర్జీ ఇంకొక హీట్ ఎనర్జీగా, ఎలాగా ఒక ఎనర్జీ ఇంకొక ఎనర్జీగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఈ ఎక్స్పెరిమెంట్ ఉంది. అలాగే ఇది ఎలక్ట్రిక్ బోర్డు, మనకి పిల్లవాడికి కరెంట్ ఎలా పాస్ అవుతుంది, దేని ద్వారా పాస్ అవుతుంది అన్నది ఎలక్ట్రిక్ బోర్డు ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ చెప్తుంది. అలాగే ఇది ఫ్లోటింగ్ మ్యాగ్నెట్స్. సో ఇవన్నీ కూడా ఫిజిక్స్ సంబంధించిన ఐటమ్స్. అలాగే ఇవచ్చే ట్యూనింగ్ ఫోర్క్, మన ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెన్సీతో ఉంటుందని చెప్పడానికి ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఫోర్క్ను యూజ్ చేస్తాము. ఇవి డిఫరెంట్ హెడ్జెస్ ఫ్రీక్వెన్సీస్. అలాగే ఇది వచ్చేసి న్యూటన్ డిస్క్. న్యూటన్ డిస్క్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది అంటే ఒక 7 కలర్స్లో ఒక వైట్ కలర్లో అన్ని కలర్లు ఉన్నాయని చెప్పడానికి యూజ్ అయ్యేది అనమాట న్యూటన్ డిస్క్. సో 7 కలర్స్ వైట్ కలర్లో విడి ఉన్నాయని చెప్పడము. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కెలిడియోస్కోప్. కెలిడియోస్కోప్ అనేది మనకి డిఫరెంట్ కలర్స్ ఇమేజెస్ చూపిస్తుంది. సో ఇమేజెస్ని డిఫరెంట్ ఇమేజెస్ చూపించడానికి కెలిడియోస్కోప్ని యూజ్ చేస్తారు. అలాగే ఇది వచ్చి డైనమో. సో డైనమో అనేది ఇది యాక్చువల్గా డైనమో అనేది ఇది కూడా ఒక ఎనర్జీని ఇంకొక ఎనర్జీగా మార్చేది. ఇక్కడ మనకి మోటారు డైనమో రెండు ఉన్నాయి. మోటార్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్తే వాటర్ని పైకి చేస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. డైనమో ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం వర్క్ చేస్తే కరెంటు బాగా వస్తుంది అనమాట. సో మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెట్స్, డిఫరెంట్ మ్యాగ్నెట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్, బార్ మ్యాగ్నెట్, హార్స్ మ్యాగ్నెట్, రింగ్ మ్యాగ్నెట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. అలాగే ఇది వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ఇక్కడికైనా మనము సౌండ్ని కానీ ఊదినట్లయితే అది ఇక్కడ తగిలి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకే వినిపిస్తుంది. సో ధ్వని పరావర్తనం అంటారు. సో ధ్వని పరావర్తనము. అలాగే ఇది వచ్చేసి పెరిస్కోపు. సో పెరిస్కోప్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఐటమ్స్. ఇవన్నీ మ్యాథ్స్ సంబంధించిన గ్రాఫ్ బోర్డు కానీ అలాగే ఇవి రెక్టాంగిల్ సంబంధించిన మనకు ఫార్ములాస్ అన్ని కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఆ ఫార్ములాస్ అన్ని కూడా. అలాగే ఇవి వచ్చేసి రెక్టాంగులర్స్, టైప్స్ ఆఫ్ రెక్టాంగులర్స్, క్వాడ్రిలేటరల్ ఇవి. సో వాటిని గురించి ఇవి. అలాగే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇలాగ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా. అలాగే కోను, స్క్వైరు, క్యూబు ఇవన్నీ కూడా దీన్ని మ్యాథ్స్లో యూజ్ చేస్తాము. అలాగే ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ఆర్క్. ఆర్క్ యొక్క ఏరియా కనుక్కోవడానికి యూజ్ చేస్తారు ఈ ఎక్స్పెరిమెంట్ని. అలాగే ఇది వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్. మనం యాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది ఎలా పిల్లవాడికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా స్టెమ్ ల్యాబ్స్ సంబంధించిన ఐటమ్స్. సో ఇవన్నీ కూడా మా పాఠశాలలో అందుబాటులో ఉన్నాయి. సరే విద్యార్థులు మీకు ఏమైనా సందర్శించాలనుకుంటే మా హెచ్ఎం గారు అనుమతితో మేమందరం కూడా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాం. శ్రీనివాసులు గారి ఉపాధ్యాయ సేవలకు గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆయన అందుకున్నారు. నమస్తే సార్, మాది చిలమాంచేను, ఎల్పిహెచ్ఎస్ చిలమాంచేను హై స్కూలు, ఓజిలి మండలం, తిరుపతి జిల్లా. మా పాఠశాలలో కేవలం ల్యాబ్ అంటే కేవలం 4 గోడలను ఒక రూమ్ మాత్రమే ఉన్నది. కానీ మేము ఒక డోనర్ను, గున్నం సేవా ట్రస్ట్ మధుసూదన్ రెడ్డి గారిని, ఆయన వచ్చినప్పుడు అంటే మా స్కూల్ను దగ్గరలో వచ్చినప్పుడు ఆయన ఇన్వైట్ చేసి మా సమస్య చెప్పడం జరిగింది. సార్ వచ్చి విజిట్ చేసిన తర్వాత మా సైన్స్ ల్యాబ్కి అవసరమైన టోటల్ ఎక్విప్మెంట్, కెమికల్స్ అన్నీ కూడా సార్ గారు మాకు అన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము మా పాఠశాలలో సైన్స్ ప్రయోగశాల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, పిల్లలకు అవసరమైన ఎక్కడా సందేహాలు వచ్చినా కూడా నీట్గా క్లాస్ రూమ్లో కాకుండా ల్యాబ్కే వెళ్ళి మా పిఎస్ సార్ అయితేనేమి, బయాలజీ సార్ అయితేనేమి, ఇద్దరు కూడా నీట్గా క్లాసెస్ అక్కడే రన్ చేస్తూ ఉన్నారు. సో మాకు అలాగే గుణం సేవా ట్రస్ట్ వాళ్ళు సోషల్ ల్యాబ్ కూడా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి సోషల్ ల్యాబు, సైన్స్ ల్యాబు రెండు ల్యాబులు ఉండడం వల్ల పిల్లలకు చక్కగా మేము లెసన్స్ టీచ్ చేసి పిల్లలను అభివృద్ధి వైపు నడిపించగలుగుతున్నాం. అలాగే రీసెంట్గా మా పిఎస్ఆర్ జే శ్రీనివాసులు సార్ గారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, డిస్ట్రిక్ట్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా రావడం జరిగింది. సార్ కూడా చాలా మంచి హార్డ్ వర్కరు. పాఠశాలలో అన్నీ మొత్తం ఏ ప్రోగ్రామ్ జరిగినా, డిసిప్లిన్ అయితేనేమి, బయట కార్యక్రమాలైనా, స్కూల్లో కార్యక్రమాలైనా అన్నీ కూడా మార్నింగ్ 8:15 కద్దా స్కూల్లో ఉంటారు, మొత్తం సారే అన్ని లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మా స్టాఫ్ మొత్తం కూడా మేమంతా ఒక యూనిటీగా, ఇది మా బడి మన బడి కాబట్టి పిల్లలకు మంచి విద్యను అందించాలి అన్న ఉద్దేశంతో అందరం కష్టపడుతున్నాం. అలాగే గున్నం సేవా ట్రస్ట్ వారు మాకు అక్కడ పిల్లలు స్టడీ ఎవరు కూర్చుని చదువుకోవడానికి అయితేనేమి, అలాగే ప్రీ కండక్ట్ చేసుకోవడానికి మంచి బేస్ ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ను ఖోఖో, క్రికెట్ అవసరమైనవి, ప్లే ఆర్టికల్స్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. అలాగే మా స్కూల్ అంతా కూడా గ్రీనరీ మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా మొక్కలన్నీ అగున్నం సేవా ట్రస్ట్ వాళ్ళు దాదాపు 30,000 విలువ చేసే మొక్కలను కూడా మాకు డొనేట్ చేశారు. కాబట్టి ఇలా దాతల సహకారంతో మా పాఠశాలను మేము అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. అదే రీసెంట్గా లోకల్గా ఉన్న ఒక డోనరు ఈ పిల్లలకు అందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ ప్రొవైడ్ చేశారు. సో కాబట్టి మేము మా పాఠశాలను ఒక అభివృద్ధి వైపు డిసిప్లినెడ్గా నడిపించగలుగుతున్నాం. మా పాఠశాల తరఫున గున్నం సేవా ట్రస్ట్ వారికి అయితేనేమి, మిగిలిన డోనర్స్ అందరికీ కూడా మరోసారి హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు